కరోనా మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టొద్దు అని వాదించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మాత్రం విజృంభణ బీభత్సంగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అని అంత పట్టుబడుతున్నారు ఎందుకు? బహుశా ఈ సమాధానం చాలామందికి దొరకట్లేదు. అధికార పార్టీ ఎంత వద్దన్నా అస్సలు వినట్లేదట ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్. పాలనకు అంతరాయం కలిగిస్తున్నట్లు నిమ్మగడ్డ చేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఎన్నిసార్లు జగన్ నెమ్మదిగా చెప్పినా కూడా నిమ్మగడ్డ అసలు వినట్లేదు. అయితే ఇటీవల నిమ్మగడ్డ చేష్టలు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ఆయనకు బలమైన చెక్ పెట్టే విధంగా అడుగులు వేస్తుందట జగన్ సర్కార్. రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకో తలనొప్పిగా తెస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీకి నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయింది. నిమ్మగడ్డను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ బలమైన స్కెచ్ కూడా వేసింది. కానీ చివరి నిమిషంలో సుప్రీంకోర్టు సహాయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు ఎన్నికల కమిషనర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే వచ్చాకైనా మారుతాడు అనుకుంటే గతంలో కంటే ఎక్కువగా వైసీపీపై పగబట్టి దూసుకెళ్తున్నాడు. విపక్షాల సహాయంతో అధికార పార్టీని ఎదిరించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? బహుశా ఆయనకే అర్థం కావాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? తెలుగుదేశం పార్టీకి అధినేతన, బీజేపీకి అధ్యక్షుడా? ఏ పార్టీకి అధ్యక్షుడు కాడు, ఏ పార్టీకి చెందినవాడే కాదు. ఆయన పనేంటి? ఎలక్షన్ కమిషనర్. ఆయన పరిధి అది దాటేసి మరి ఒక అధికార పార్టీపై ఫోకస్ చేయడం, వారిపై ఇరుకున పెట్టే మాదిరి ప్రయత్నాలు చేయడం బహుశా నిమ్మగడ్డకి ఎవరు చేయిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది అనుకుంటా మీకు అందరికీ. నిమ్మగడ్డను ఇదంతా చేయిస్తున్న వ్యక్తి చాలా బలమైన వ్యక్తే. అయితే ఆయన పేరు కూడా నారా చంద్రబాబు అని చాలామంది అంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్ ఇస్తున్నారు కాబట్టే ఈయన ఇంత సాహసం చేస్తున్నారు. ఎక్కడైతే డైరెక్షన్ ఆగుతుందో అప్పుడు నిమ్మగడ్డ ఆగిపోతారు అంటూ వైసీపీ నేతలు చాలా రోజుల నుంచి చెబుతున్నమాట. ఇక ఈ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఒప్పుకునేదే లేదని మరోసారి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఆయన చెబుతూ వస్తున్నారు. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి. 6,000 మందికి పైగా మరణించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెబుతుంది. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినిపించుకోవడం వెనక ఏ ఉద్దేశం ఉందో ఆయనకే అర్థం కావాలి. ఎలాంటి కరోనా కేసులు ఒక్కటి కూడా రాష్ట్రంలో లేనప్పుడే కరోనా సాకు చెప్పి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశాడు. మరి ఇప్పుడు రోజుకు 1,000 కేసులు వస్తున్న తరుణంలో చేద్దాం ఎన్నికలు, చేద్దాం ఎన్నికలు చేసి తీరుదామని ఎందుకంటున్నారు? బహుశా ఆయనకే తెలియాలి. ఇంతగా పట్టుబట్టాల్సిన అవసరం ఏముంది? ఒక ఎన్నికల కమిషనర్ తన పరిధి ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు ఆగుతారు, లేదు నేను ఇప్పుడే పెడతాను అని అంత ఖరాఖండిగా చెప్పాల్సిన అవసరం నిమ్మగడ్డకి అసలు ఏముంది? తెర వెనక కుప్పలు కుప్పలు డబ్బులు పడుతున్నాయి కదా, ఏది పడితే అది మాట్లాడదాం, కాపాడేవాడు వెనుక ఉన్నాడు అనే ధీమా తప్ప. ఇదిగో ఇదే ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించారు. అందుకే నిమ్మగడ్డకు కానీ ఆయన వెనక ఉన్న నడిపిస్తున్న 40 ఏళ్ల ఇండస్ట్రీని కూడా తొక్కి పారేస్తారు రాబోయే రోజుల్లో ప్రజలు. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇలాంటి వార్త ప్రతి ఒక్కరికి చేరాల్సిందే.